Friends, I welcome all of you to the Krishna's Tutorials YouTube channel. If you are not subscribed to this channel, please make sure to subscribe and click the bell icon so that you will never miss any other important updates from this channel. So friends, Andhra Pradesh lo ninna 10th vidyardhulu paatu intermediate advanced supplementary rase vidyardhulu kuda pass cheyadam jarigindi etuvanti parikshalu lekundane. So friends, mana ade vidhanga Telangana lo kuda inter advanced supplementary parikshalapai విద్యార్థినిల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఫ్రెండ్స్, ఈ మేరకు మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, న్యూస్లో ఏముందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఫెయిల్ అయిన వారిని పాస్ చేద్దామా? ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలపై ఉత్కంఠ, కరోనా నేపథ్యంలో పరీక్షల రద్దుకే సర్కారు ముక్కు. సో ఫ్రెండ్స్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు సిద్ధంగానే ఉన్న ప్రభుత్వం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించకపోవడమే మంచిదని భావిస్తుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెరీ క్రూషియల్ టైం అని చెప్పుకోవచ్చు. విద్యార్థుల ప్రాణాలు ప్రభుత్వమే కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలి కాబట్టి మ్యాక్సిమం ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇంటర్లో ఫెయిల్ అయిన వారిని కూడా పాస్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈసారి ఇంటర్ పరీక్షలకు మొత్తం 8.92 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా 3,20,341 మంది ఫెయిల్ అయ్యారు. సో ఫ్రెండ్స్, దాదాపు 3,20,000 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన వారు 1,28,169 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయిన వారు 1,92,172 పీపుల్ అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తే వీరంతా మళ్ళీ హాజరవుతారు. సో ఫ్రెండ్స్, అప్పుడు దాదాపు 3.20 లక్షల మంది అయితే రోడ్ల మీదకి ఎగ్జామ్ సెంటర్ల దగ్గర గుమిగూడడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అప్పుడు కరోనా వ్యాపించే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ అయితే మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసి విద్యార్థులని పాస్ చేయడం జరుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తే వీరంతా మళ్ళీ హాజరవుతారు. కేవలం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే నిర్వహించిన 1.92 లాక్స్ మంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇంతమందితో పరీక్ష నిర్వహించడం సరికాదన్న భావన ప్రభుత్వంలో ఉంది. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఆలోచన చేస్తుంది అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి. సో ఫ్రెండ్స్, దీనిపై శనివారం రాత్రి దాకా విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఫెయిల్ అయిన వారిలో అత్యధికులు 5-10 మార్కులు తక్కువ వచ్చిన వారే ఉంటారు. సో ఫ్రెండ్స్, పాస్ మార్క్స్కి 5-10 మార్క్స్ అంటే ఒక 2 మార్క్స్ తక్కువ వచ్చి ఫెయిల్ అయిన వారు, 5 మార్క్స్ వచ్చి తక్కువ వచ్చి ఫెయిల్ అయిన వారు మ్యాక్సిమం చాలామందే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ మార్కులు కలిపితే ఫెయిల్ అయిన వారిలో దాదాపు 70-80% మంది ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఎటువంటి భయం అయితే ఉండదు. కరోనా టైంలో పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్కి తోలాలంటే కూడా పేరెంట్స్కి కూడా ఎంతైనా భయమే కదా. సో ఫ్రెండ్స్, అటువంటి విద్యార్థులకు కూడా ఇది చాలా చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఈ అంశంపైన ప్రభుత్వంలో చర్చ జరిగినట్టు సమాచారం. దీంతోపాటు ఫెయిల్ అయిన వారందరినీ పాస్ చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇలా చేస్తే ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులు ఏమిటో తెలపాలని ప్రభుత్వం న్యాయ సలహా కూడా కోరినట్టు తెలిసింది. సో ఫ్రెండ్స్, దీనిపై 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్. మరి మీరు ఎగ్జామ్స్ ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఎగ్జామ్స్ ఉండాలనుకున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఒకవేళ ఉండొద్దు అనుకున్నా కూడా వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఏం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.